హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐలాండ్ తెలుగమ్మాయి. ఎలా ఉన్నారందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి నేను డ్రైవింగ్ లైసెన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నా కొద్దిగా. అది అంటే ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్కే కానివ్వండి, ఫ్యామిలీస్కే కానివ్వండి, అంటే విజిట్ వీసా మీద వచ్చే వాళ్ళకైనాండి, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూస్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మనం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ యాక్చువల్లీ ఐర్లాండ్కి వచ్చే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కార్ డ్రైవ్ చేయాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మెయిన్గా వచ్చేసి. అవి ఏంటంటే, ఇప్పుడు మనకు అంటే ఇండియా లైసెన్స్ ఇక్కడ ఐర్లాండ్లో వర్తించేదా అని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ ఉంటాయి. యాక్చువల్గా అయితే ఇండియా లైసెన్స్ ఇక్కడ వర్తించదు. ఇక్కడ కంపల్సరిగా మనకి ఇక్కడ లైసెన్స్ ఉండాల్సి వస్తుంది మెయిన్గా. అంటే ఇండియా మనకి ఇక్కడ లైసెన్స్ లేకపోయినా కూడా మనం కార్ డ్రైవింగ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తాను మెయిన్గా. అయితే అంటే మనకి ఇప్పుడు ఇండియాలో లైసెన్స్ ఉంది, మనం ఇక్కడికి వచ్చాము, అది అంటే విజిట్ వీసా మీదకి నేను చెప్పేది. ఇప్పుడు కొన్నిసార్లు కొందరు విజిట్ వీసా మీదకి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి మనం డ్రైవింగ్ లైసెన్స్ అంటే డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే రెంటే కార్ తీసుకొని డ్రైవ్ చేసుకోవచ్చు. అంటే ఓన్గా అయితే కార్ కొనుక్కోలేము, దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అదంతా కుదరదు. కాబట్టి మనము అంటే రెంటే కార్ తీసుకొని మనం డ్రైవ్ చేసుకోవచ్చు. ఇది అంటే విజిట్ వీసా మీదకి వచ్చే వాళ్ళు కానివ్వండి, అంటే అప్పుడప్పుడు డ్రైవ్ చేసుకునే వాళ్ళకి అంటే యూజ్ అవుతుంది. ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా మన ఇండియన్ లైసెన్స్ ఉంటే కనుక మనం ఇక్కడ 1 ఇయర్ వరకు కార్ డ్రైవింగ్ చేసుకోవచ్చు రెంటే కార్స్ తీసుకొని. మన ఓన్ కార్ అయితే మనము అంటే అంటే మెయిన్గా ఏంటంటే కొనుక్కోలేము అన్న దానికన్నా చెప్తాను అది ఎలా అనేది. మనకు యాక్చువల్లీ మనం ఇప్పుడు కార్ కొనాలి అనుకుంటే కనుక మనం కంపల్సరీ లర్నర్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లర్నర్ లైసెన్స్ తీసుకొని మనం కార్ కొనుక్కున్నాం అనుకోండి, కంపల్సరిగా ఇక్కడ ఐర్లాండ్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ పక్కన కూర్చుంటే మనం డ్రైవ్ చేయాలన్నమాట. అదొకటి. లేదు అనుకుంటే కనుక మనం రెంటే కార్స్ తీసుకొని అయినా మనం 1 ఇయర్ వరకు ఎవరైనా అనమాట, ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా, స్టూడెంట్సే కానీ ఫ్యామిలీసే కానీ ఎవరైనా కూడా మనం రెంటే కార్స్ తీసుకొని డ్రైవింగ్ చేసుకోవచ్చు. ఇంకా మెయిన్గా వచ్చేసి ఇంకా ఇక్కడ ఫ్యామిలీసే కానీ ఇట్లా స్టూడెంట్సే కానీ ఎవరైనా కనుక అంటే ఇక్కడ రెసిడెంట్స్ కిందికి వచ్చే వాళ్ళ కోసం మాట్లాడితే కనుక వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత లైసెన్స్ వచ్చినది 2 టైప్స్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనకు ఇండియాలో లైసెన్స్ ఉంది, మనకి ఇక్కడికి వచ్చాము, మనము ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేసి మనము కార్ డ్రైవ్ చేయాలి అనుకుంటే కనుక వాళ్ళు కూడా సేమ్ అలానే రెంటే కార్స్ తీసుకొని డ్రైవ్ చేసుకోవచ్చు. మనము అంటే ఇండియా లైసెన్స్, మనము అక్కడ ఇండియా లైసెన్స్ ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ చూపించామనుకోండి, ఆ లైసెన్స్ ద్వారా మనకి ఇక్కడ రెంటే కార్స్ ఇస్తారు, మనం అలా డ్రైవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇండియా లైసెన్స్ చూస్తే మనకి ఇక్కడ రెంటే కార్స్ ఇస్తారు కాబట్టి దాంతో చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి మనకు తెలిసిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చూసే వాళ్ళకి మనం రెంటే కార్ తీసుకునేటప్పుడు వెళ్ళినప్పుడు ప్రాసెస్ ఏంటిది ఇవన్నీ చూస్తే మనకు ఆల్రెడీ తెలుస్తుంది అందరికీ. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మెయిన్గా ఏంటంటే లైసెన్స్ ఎలా తీసుకోవాలి దాని గురించి మాట్లాడదాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్గా ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనము డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేయడానికి వెళ్తే దాంట్లో వచ్చేసి ఫస్ట్ థియరీ టెస్ట్ ఉంటుంది. థియరీ టెస్ట్ రాయాలి. థియరీ టెస్ట్ అయిపోయిన తర్వాత వచ్చేసి మనము అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్కి క్లాసెస్ ఉంటాయి అన్నమాట. డ్రైవింగ్ లైసెన్స్కి క్లాసెస్ ఉంటే దీంట్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకవేళ మనకి ఇండియాలో లైసెన్స్ ఉండి ఆల్రెడీ మనకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఇండియాలో, మనకి అంటే ఇక్కడ మనము క్లాస్ కార్ డ్రైవింగ్కి లైసెన్స్ మనము నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు వచ్చేసి దానికి యాక్చువల్లీ 12 క్లాసెస్ కంపల్సరిగా తీసుకోవాలి. 12 క్లాసెస్లో మనకి ఇండియాలో లైసెన్స్ ఉండి 2 ఇయర్స్ లైసెన్స్ ఉందనుకోండి, మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడే మనము మనకు ఆర్టీసీ ఆఫీస్కి వెళ్తే మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట, మనకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. అది కంపల్సరిగా తీసుకొచ్చుకోండి ఇండియా నుంచి వచ్చేవాళ్ళు. అది చాలా యూజ్ అవుతుంది ఇక్కడ. అది ఎలా అంటే ఇప్పుడు చెప్తాను నేను మీకు. ఇక్కడ 12 క్లాసెస్ అనేది ఇక్కడ కంపల్సరీ అనమాట. ఆ 12 క్లాసెస్ మనము 12 క్లాసెస్ తీసుకునేటప్పుడు వచ్చేసి మనం ఇండియాలో మాకు ఆల్రెడీ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి మనం సర్టిఫికేట్ చూపించామనుకోండి, అప్పుడు మనకు 6 క్లాసెస్ అలౌ చేస్తారనమాట. అంటే మనం 6 క్లాసెస్ అదనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అది యూజ్ అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మనకు. ఇంకా చాలా చాలా బెనిఫిట్స్, ఎందుకంటే ఒక్క క్లాస్ వచ్చేసి మనకు 35 to 40 యూరోస్ ఉంటుంది కాబట్టి మనకు అలా మనకు సిక్స్ క్లాసెస్కి తగ్గిపోతుంది. అంటే చాలా అంటే మనకు వచ్చినప్పుడు అది చాలా బిగ్ అమౌంట్ అది, అందుకనే ఉండే అది చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకనే ఇండియా నుంచి వచ్చేటప్పుడు మీకు ఆల్రెడీ ఇండియాలో లైసెన్స్ ఉండి మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అక్కడ ఇండియాలో ఉందనుకోండి, ఆ సర్టిఫికేట్ మాత్రం తీసుకొచ్చుకోవడం మర్చిపోకండి. ఎవరైనా స్టూడెంట్సే కానీ ఫ్యామిలీతో వచ్చే వాళ్ళే కానీ ఎవరైనా కానీ అండి కంపల్సరిగా తీసుకొచ్చుకోండి, అది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఈ క్లాసెస్ అంటే 12 క్లాసెస్ కానీ 6 క్లాసెస్ కానీ ఇవి ఫినిష్ అయిపోయిన తర్వాత వచ్చేసి అప్పుడు వచ్చేసి మనకి ఇంకా ఇవి క్లాసెస్ అయిపోయిన తర్వాత
మనము టెస్ట్ కి వెళ్లాల్సి ఉంటది. టెస్ట్ కి వెళ్ళేటప్పుడు కూడా మనము ఓన్ గా వెహికల్ కొని ఉన్నట్టయితే అప్పటి వరకు మన ఓన్ వెహికల్ లో కూడా మనం టెస్ట్ కి వెళ్ళిపోవచ్చు. కానీ మనం టెస్ట్ కి వెళ్లే ముందు మనకు అంటే ఆర్టీఏ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు వచ్చేసి మన పక్కన వచ్చేసి ఒక పర్సన్ ఉండాలన్నమాట. ఆ పర్సన్ వచ్చేసి 2 ఇయర్స్ ఇక్కడ ఐర్లాండ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు మన పక్కన ఉంటే కనుక మనం వెళ్ళి అలా మనము టెస్ట్కి వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే కనుక మనం ఎక్కడైతే మనము క్లాసెస్ తీసుకొని మనము లెర్నింగ్ నేర్చుకున్నామో వాళ్ళతో కూడా మనం వెళ్ళచ్చు అనమాట. కానీ మనకు దానికి వచ్చేసి 150 యూరో వరకు ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. అందుకని ఉండి అంటే ఇక అంటే మనం వచ్చిన తర్వాత మనకి ఒక మూవ్ ఆన్ అవుతుంటే ఒక అర్థమైపోతుంటుంది ఏంటిది ఎలా అని చెప్పేసి. ఇది ఒక ఎలా పాస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు అది అంటే ఇక్కడ కంపల్సరీగా ఒక 1 చాలామంది 1 టైమ్స్ 2 టైమ్స్ అలా తీసుకుంటూనే ఉంటారు. అది డోంట్ వరీ, దాని గురించి ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇప్పుడు మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, ఫెయిల్ అయ్యాను నేను ఎలా అని చెప్పేసి అనుకున్నా కూడా అంటే ఫెయిల్ అయిన తర్వాత కూడా మనం ఎక్స్ట్రా క్లాసెస్ అయినా తీసుకోవచ్చు. క్లాసెస్ తీసుకోకుండా కూడా మనం ఇంకో టెస్ట్కి కూడా వెళ్ళచ్చు. అంటే మనకు అంత కాన్ఫిడెంట్ ఉండి మనం ఇంకో టెస్ట్కైనా కూడా వెళ్ళచ్చు అనమాట. ఇంకా అలా ఇంక ఇదైతే ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది ఇట్లా. ఇది లేదు అంటే కనుక మనం అప్పుడైనా కూడా మనం ఓన్ కార్ కొనుక్కొని మనం అప్పుడు కూడా ఎల్బోర్డ్ పెట్టుకొని మనము కార్ డ్రైవ్ చేయొచ్చు. కానీ మన పక్కన కంపల్సరిగా ఐర్లాండ్లో లైసెన్స్ ఉండి ఆయనకి 2 ఇయర్స్ ఇక్కడ ఫుల్ లైసెన్స్ అంటారు. అంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ లైసెన్స్ ఉంటాయి, ఎల్బోర్డ్ లైసెన్స్ అని చెప్పేసి ఇంకా ఫుల్ లైసెన్స్ అని చెప్పేసి 2 ఉంటాయి అనమాట. లైసెన్స్ అంటే ఏంటంటే మనకి కారు ఉంటుంది ఓన్గా, కానీ మనము కార్ డ్రైవ్ చేయలేము. అంటే మన పక్కన అంటే మనం డ్రైవ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ ఐర్లాండ్లో 2 ఇయర్స్ ఫుల్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ మన పక్కన కూర్చుంటే మనం కార్ డ్రైవ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. ఫుల్ లైసెన్స్ అంటే ఏంటంటే ఆ పర్సన్ ఓన్గా తన ఇన్సూరెన్స్ పెట్టుకొని కార్ కొనుక్కొని తను ఓన్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు అనమాట. దాన్ని ఫుల్ లైసెన్స్ అంటారు. 2 టైప్స్ ఉంటాయి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా అనమాట, ఇలా ఉంటుంది. ఇదే అండి వీడియోలో నేను చెప్పదలుచుకుంది. ఇంకా దీంట్లో ఏమేమి డాక్యుమెంట్స్ అవసరము, ఇంకా లైసెన్స్ కోసము, ఇంకా ఇంకా చాలా ప్రాసెస్ ఉందనమాట. ఇంకేం కావాలనేది ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఇంకో వీడియోలో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటా. మెయిన్గా వచ్చి ఇండియా అంటే స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను వీడియో అనుకుంటున్నాను. ఐ హోప్ యూ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు అంటే అసలు మర్చిపోకండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చెల్లెం బై బై.